200 యూనిట్ల లోపు బిల్లు వచ్చినటువంటి వారందరికీ రద్దు చేయాలి. 200 యూనిట్ల లోపు బిల్లు కట్టాలని రద్దు చేయాలి. 200 యూనిట్ల లోపు బిల్లు కట్టాలని రద్దు చేయాలి. 200 పైన వస్తే పైన వచ్చినటువంటి డబ్బులు గడిచుకుని 200 ఫ్రీ ఇవ్వాలి. 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వాలి. రేషన్ కార్డుతో గ్యాస్ బండ్తో సంబంధం లేకోకుండా ఉచితంగా ఇవ్వాలి. 200 కన్నా పైన వచ్చిన వాడికి డబ్బులు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ప్రకారం 200 యూనిట్ల ఉచిత బిల్లులు, డబ్బులు కావాలి కట్టాలని వచ్చిన బిల్లులు ఉచితంగా, డబ్బులు కట్టాలని వచ్చిన వాటిని రద్దు చేయాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం 200 యూనిట్ల డబ్బులు కట్టాలని వచ్చిన బిల్లును రద్దు చేయాలి. బిల్లును రద్దు చేయాలి. దాని దరఖాస్తులు పెట్టుకునే దాని గ్రామ పంచాయతీ చాటింపులు వేయించాలి. గ్రామ పంచాయతీలో చాటింపులు వేయించాలి. గ్రామ పంచాయతీ చాటింపులు వేయించాలి. రావాలి సబ్ ఇంజనీర్ గారు బయటికి. కార్మికుల ఐక్యత. సిఐటియు జిందాబాద్. 200 విద్యుత్ యూనిట్లు ఫ్రీగా ఇవ్వాలి. రసీదు లేకపోయిన దరఖాస్తులు తీసుకోవాలి. గ్రామ పంచాయతీ వద్ద శిబిరాలు పెట్టి తీసుకోవాలి. గ్రామాల్లో చాటింపుల ద్వారా ప్రజలకు తెలియపరచాలి. గ్రామాల్లో ప్రజలకు చాటింపుల ద్వారా తెలియపరచాలి. రావాలి సబ్ ఇంజనీర్ గారు వెంటనే. పరిష్కరించాలి ప్రజల సమస్యలు వెంటనే. విద్యుత్ సమస్యలు వెంటనే. 200 యూనిట్లు పైన కాల్చిన వారికి 10 యూనిట్లకే డబ్బులు కట్టించుకోవాలి. 200 యూనిట్లు పైన కాల్చిన పైన వారికి డబ్బులు కట్టించుకోవాలి. అది తప్పు. మండల ఆఫీస్కి వచ్చి పెట్టి గ్రామ పంచాయతీలో చాటింపు వేసి ఈ సమాచారాన్ని ప్రజలకు తెలియజేసి గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద శిబిరం పెట్టి దరఖాస్తు తీసుకోవాలని ఒకటి, సమాచారం ఇవ్వకుండా ఫోన్ చేస్తే సమాచారం ఇవ్వమని చెప్పడం ఏడీలకి ఏఈలకి తగదని డిమాండ్ చేస్తూ సిఐటీగా ప్రజల పక్షాన్ని ఈరోజు ధర్నా చేసి మీకు ఇంటి పత్రం ఇస్తున్నాం. సార్ నాగానే మీరు వారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాం. నన్ను ఫోటో తినానా?